3500 రూపాయల విలువైన కలర్ డోప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. సూపర్ ఎవరు సార్? నమస్తే. ఏడన్నాను తెలుసా? హైదరాబాద్ రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ సింహపురి సిన్నోడు జిందాబాద్. సరే, మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ దాకా వచ్చే వర్సు ఎందుకు వచ్చానంటే నెల్లూరులో నిద్ర లేస్తే ఒకటే రాజకీయాలు. అబ్బా, ఆ మామూలు ఆటవీడి మామూలుగా లేస్తామే, సింహపూర్ రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి. అయితే నేను చల్లబడదామని హైదరాబాద్ దాకా వచ్చా. సరే, మొత్తానికి చూసుకుంటే రోడ్డు మీద పోతా ఉన్నా డబుల్ డెక్ బస్సు కనిపించింది. ఇదే డబుల్ డెక్ బస్సు, మన తాతలు ముత్తాతల కాలంలో డబుల్ డెక్కుల బస్సులు ఉండేటివి. అయితే రాను రాను డబుల్ డెక్ బస్సులు అన్నీ తగ్గిపోతా వచ్చాయి. కానీ కేసీఆర్ గారి దయ వల్ల, కేటీఆర్ గారి దయ వల్ల నీ పాసుగల సామే హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. అబ్బా, భలే అప్డేటెడ్గా ఉన్నారు. ఇది హైదరాబాదా లేదా అమెరికానా ఆ విధంగా ఉండేటట్టుగా చేస్తున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. సరే, మొత్తానికి చూసుకుంటే డబుల్ డెక్ బస్సు ఎక్కేద్దాము. లోపలికి వెళ్ళి ఆ కత్తామందలు మొత్తం చూసేద్దాం, వచ్చేసండి. దానికన్నా ముందు ఇది ఏ బండ్లు అనుకుంటున్నారా? పెట్రోల్ డీజిల్ ఏం కాదు, ఎలక్ట్రికల్ బండ్లు. అంటే ఛార్జింగ్ పెట్టి తర్వాత ఆ బండి నడిపిస్తారు. సరే, ఆ ఛార్జింగ్ పాయింట్ ఏడుంది ఫస్ట్ మీకు చూపించేస్తాను. ఛార్జింగ్ ఏ విధంగా పెడతారు? అది తీసి మామూలుగా మనం పెట్రోల్ వస్తే ఏమవుద్ది? వచ్చింది వచ్చింది. ఇది ఈ డేడా పెడతారు, ఈ డేడా పెడతారు, వద్దులే మనం వేసేద్దాం. అది మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా చేస్తున్నారు బస్. సరే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. బస్సు బయలుదేరుతుంది. నో 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 నో, ఊరి ఊరి ఎవరు బస్సు వెళ్ళిపోతుంది? రండి రండి, వస్తుంది వస్తుంది వస్తుందా? ఊరి 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 ఎవరు సో ఓ మాకు టవల్ కూడా ఎగిరిపోతుంది సామి, వెళ్ళిపోతుంది బస్సు ఆపాల. తీసే తీసే, తలుపు తీశారు. కుడికాలు ముందు పెట్టి దండం పెట్టుకుని ఎక్కదాం. బా, ఫస్ట్ టైం ఎక్కుతున్నా. మా తాత మా నాయన వాళ్ళు ఎక్కారు, ఇప్పుడు నేను. ఎవరు సార్? బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కిన తర్వాత ఫస్ట్ నాకు అన్న కనిపించాడు. అంటే ఫస్ట్ ఎవరైనా కనిపించే డ్రైవర్ అనుకోండి, అన్నతో మాట్లాడదాం. అసలు ఈ బస్సు ఏ విధంగా ఉంటుంది, అంటే టెక్నాలజీ ఏ విధంగా ఉందనేది అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? రమేష్. అన్న రమేష్ అన్న, అన్న ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ బస్సు బయట చూస్తేనే ఒక అద్భుతంలాగా ఉంది. బండి దోలతన మీకు ఏ విధంగా ఉంది? నాకు చాలా బాగుంది అన్న, కంఫర్టబుల్గా బాగుంది. టెక్నాలజీ ఏ విధంగా ఉంది అసలు? అంటే మొత్తం ఎలక్ట్రిక్ బండ్లు కదా ఇవి. అవునన్న. ఏ విధంగా ఉంది టెక్నాలజీ అసలు మీరు తోలుతూ ఉంటే? అయితే చాలా తోలుతుంటే చాలా బాగుందన్న. ఇది మొత్తం ఆటోమేటిక్ సిస్టమ్ ఇచ్చారు కదా, గేర్ లేదు ఏం లేకుండా మంచిగా పవర్ స్టీరింగ్ ఇచ్చిండు, తోలుతుంటే చాలా బాగుందన్న. మామూలుగా ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ వరకు వస్తుంది? 2 hours ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్ రన్ అవుతుంది అన్న. 160 కిలోమీటర్లు అంటే దాదాపు 2-3 గంటలు తిరగచ్చా? 160 అంటే 3 గంటలు జర్నీ. 3 గంటలు తిరగచ్చు అంట. 3 గంటలు అన్నా. ఇక్కడ ఏదో ఎవరు సార్ మీరు చూస్తే అర్థం అవుతుంది, ఇది ఎందుకు? కెమెరా. అది కెమెరానా? కెమెరా. అంటే వెనక ఎవరన్నా పెద్ద పెరగాలి వస్తూ ఉంటారు? ఇప్పుడు పైన ఒక 4 కెమెరాలు ఉంటాయి, లోపల ఒక 4 కెమెరాలు ఉంటాయి, మొత్తం 8 కెమెరాలు ఉంటాయి. అంటే చాలా ఎవరు సార్ ఏం లేదు, చాలా మంది వెనక వచ్చినట్టే వచ్చి బ్రేకులు కొట్టడం అలాగే పెద్ద పెరగాలి ఉంటారు. అంటే వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు అంతే కదా? అవునన్నా. ఇప్పుడు పబ్లిక్ వస్తుంటారు ఎక్కుతుంటారు కదా, మనం చూసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా దిగుతురా దిగుతలేరా, మరి పైన ఏమైనా చేస్తురా, మంచి కంఫర్టబుల్గా కెమెరా ఇచ్చారు, చాలా బాగుంది.
సరే కెమెరా అయితే ఈ విధంగా ఉంది. తర్వాత ఎన్ని స్విచ్లు అన్ని లైట్లకు సంబంధించి ఫ్యాన్లకు సంబంధించిన అన్ని ఇదే. ఈ స్విచ్లు అన్న ఇది బటన్స్ ఇవో దగ్గరండి వరుస దగ్గరండి. బ్యాటరీ ఇది ఆఫ్ చేసేస్తే బండి ఆఫ్ అవుతుంది అన్న. అది బ్యాటరీ స్విచ్. బ్యాటరీ స్విచ్ ఇది ఆఫ్ చేసే అయిపోతుంది. హ్యాండ్ బ్రేక్ ఇచ్చిండు. హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అంటే కాల్ బ్రేక్ లేదా? కాల్ బ్రేక్ కింద కాల్ బ్రేక్ ఇచ్చిండు. ఒకటి ఎక్సలేటర్ ఇచ్చిండు. అది మొత్తానికి అయితే ఈ పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే బాధ తగ్గింది మనకి. మొత్తం ఈ రోజు చూస్తే మొత్తం ఎలక్ట్రికల్ అన్న. ఇది ఏసీయా? ఇది నాన్ ఏసీ అన్న. ఏసీ ఇంకోటి రెండు బండి ఓపెన్ టాప్ కదా, ఇది నాన్ ఏసీ అన్నమాట. అంటే దీంట్లో ఏసీ ఏసీ కూడా ఉండే? లేదు, ఏసీ లేదు దీంట్లో. దీంట్లో లేదు. వచ్చే బస్సులో ఏసీ బస్సు కూడా ఉంటాయి. ఏసీ బస్సులు, ఏసీ బస్సు చాలా బాగుంటది. ఇది పైన వచ్చేసి సన్రూఫ్. సన్రూఫ్ ఓపెన్ టాప్. ఓవరాల్ గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది కదన్నా. వాళ్ళతో అంటే జమ్మని పోతున్న బండి మస్తు పోతుందన్నా. సౌండ్ కూడా రావట్లా. సౌండ్ కూడా రావట్లేదు. చాలా బాగుందన్నా. డ్రైవర్ కి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. మంచిగా చాలా బాగా ఇచ్చింది అన్నా. డ్రైవర్ కనే కాదన్నా, మన హైదరాబాద్ వాసులకి, హైదరాబాద్ లో ఎవరైతే మనం తిరగతా ఉంటాం. నేను వెళ్తున్నాయి, మీరు రండి. నా వెనక ఎక్కాలి కదా, మీరు మొత్తం చూపిస్తాం మీకు హైదరాబాద్ మొత్తం. ఎవరు సార్? బండి కదిలేసింది. అబ్బా ట్రాఫిక్ ఆగింది. ప్రస్తుతానికి ఖైరతాబాద్లో ఉన్నాము. నిజాం కాలేజ్ సైడ్ పోతా ఉంది బండి మాత్రం. సరే ఇక్కడ చూడండి, ఏంది ఇది సీసీ కెమెరా? చాలామంది బస్సులు ఎక్కేసి తటకమని చైన్లు, తర్వాత వెనక పరుసులు ఆగేస్తూ ఉంటారు పిట్ పాకెట్లో. అలాంటి వాళ్ళు కూడా పట్టించేస్తుంది సీసీ కెమెరాలు. ఏమన్నా టెక్నాలజీని వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అక్కడికి ముందు వేసే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దేంట్లోనే నీ ఎవ తగ్గేదేలా అంటూ ఉంటుంది. దాచుంచుంది అరే ఆరెంజ్ సినిమాలో వార్తలా పైనక్క. అట్టాగే మన హైదరాబాద్లో బస్సు ఎక్కి పైన కూర్చో ఉంటే ఉంటుంది, కానీ ఎండ పడుతుంది. ఎండ పడినా కానీ ఏం కాదు, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిటీ మొత్తం కనిపిస్తుంది. అటుపక్క బండ్లు చూడండి, వైర్లు. ఇలాంటి కొన్ని జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే కొంతమంది పెద్ద పిల్లకాయలు ఉంటారు, అటు అందుకోవడం గిందుకోవడం అలాంటి ఏం చేయకూడదు. వైర్లు గీర్లు వచ్చినా కొమ్మలు అడ్డొచ్చినా కానీ జాగ్రత్తగా కూర్చొని ఎగరకుండా అలాగే చేయాలి. కింద ఏమో 31 సీట్లు ఉంటాయి. పైన వచ్చేసి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5 31, 32, 33, 34 కింద 31 సీట్లు అయితే పైన 34. నిలబడ్డానికి కుదరదు, ఇక్కడ కూర్చోవాలా. అంటే నేను మాత్రం ప్రస్తుతానికి నిలబడ్డా. కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఇది మాత్రమా. సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే హైదరాబాద్లో ఉన్నట్లేను చెప్పాక, ఆస్ట్రేలియా, సిడ్నీ, అమెరికా అటు సైడ్ ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ట్రాఫిక్ సౌండే క్లియర్ కొడుతున్నాయి చెవులకి. ఇదిగోండి ఇదే రవీంద్ర భారతి. నాకు తెలిసి ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. డ్యాన్స్ ప్రోగ్రాంలని, పాటల ప్రోగ్రాంలని యూటర్న్ తీసుకుంటాం. చూడండి ఇటు జరుగుతుంది. ఇదే ఏంటది అసెంబ్లీకి పోయే దారి. ఇటు పక్క పోవాలి అసెంబ్లీ. అదిగోండి మీకు కనిపిస్తుంది చూడండి, అది అసెంబ్లీ. లోపల ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అధ్యక్ష అని చెప్పి ఇదిగో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలంగాణ శాసనసభ. అదిగో గాంధీ తాత ప్రశాంతం కూర్చో ఉన్నాడు. ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, ఇదే ఆకాశవాణి. బా పైన కూర్చొని అన్నీ చూస్తూ ఉంటే భలే ఉంది వర్స్. అసలు భలే ఫీలింగ్ అది. ఇదే అటు పక్క ఏమో అసెంబ్లీ, ఇటు పక్క ఏమో ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి. మధ్యలో డబుల్ డెక్ బస్సు మీద సింహపూరి సిన్నోడు. ఎవరు సార్ చూస్తున్నారు కదా ఎట్టందా? నమస్తే బాయ్. అలాగే నమస్తే నమస్తే. అదుగుండి అదుగుండి, మెట్రో మెట్రో. పైన మెట్రో రైలు పోతుంది, కింద మనం పోతున్నాం బస్సులో.
ఎవరుసో పోలీసు వాళ్ళు చరణాలు కొడుతున్నారు చూడండి, జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు ఎందుకో ఆపేశారు ఒక ఆయన్ని, లైసెన్స్లు అన్నీ చెక్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్లో కరెక్ట్గా పాటించకపోతే, మనం ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటించకపోతే తర్వాత బండి కాగితాలు లేకపోయినా పొల్యూషన్ లేకపోయినా కానీ బండి మీద ఏమైనా ఫైన్లు ఉన్నా కానీ కట్టకపోతే కట్టకని ఆపేస్తారు అప్పటికప్పుడు. హెల్మెట్ లేకపోయినా ఫైన్ కొడతారు, రాంగ్ రూట్లో పోయినా ఫైన్ కొడతారు. ముగ్గురు అసలు బాగుండదు. మీకు ఇంకో విషయం చూపించాలా, ఇదే తెలంగాణ స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. పోలీసు వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్లు మొత్తం ఏడే ఉంటాయి చూడండి. సెక్యూరిటీ ఏ విధంగా ఉన్నారు, పోలీసులు గన్నులు గిన్నెలు పట్టుకొని లాఠీలు పట్టుకొని ఉన్నారు. ఆ పక్క మన ఏదైనా గొడవో లేకపోతే ఏదైనా తేడా జరిగిందనుకో టెంటడెంటడెంటడెంటడెంటడెంటడెంటడెంటడెం వేసేయడమే. ఎవరు సో ఒకటి మాత్రం చెప్పాలి, ఎదుగోండి జాగ్రత్తగా ఉండాలి. ఏ నాలుగు చోట్ల దగ్గర గబ్బక్క మన కొమ్మల గిమ్మలు తగలుతూ ఉంటాయి, అందుకని పెదరకుండా ప్రశాంతం కూర్చోవాలా. ఎవరు సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది పాత బిఎస్ఎన్ఎల్ ఆఫీసు. ప్రస్తుతానికి అయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేయలేదు, అది పాతది చూడండి. ఎంత పెద్ద బిల్డింగా అబ్బా, ఇదిగోండి ఇదిగోండి సచివాలయం కొత్తగా కడుతున్నారు, ఆల్మోస్ట్ కట్టేశారులే. నాకు తెలిసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఓపెనింగ్ 17వ తారీఖు అని చెప్పారు, అయిపోద్ది ఆ లోపల అయిపోద్ది. సచివాలయం అనుకోనే ఇది దీపం, ఇది దీపం అంటే మామూలు దీపం కాదు. తెలంగాణ అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ దీపం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం అద్దాలే చూడండి, మనం కూడా కనిపిస్తాం జూమ్లో వేసుకుంటే. అదిగో పోతా ఉన్నాం చూడండి, బస్సు బులుగు బస్సు అద్దాలు ఏ విధంగా తల 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 మెరస్తా పోతా ఉన్నాం. పైన చూడండి పనులు చేస్తూ ఉన్నారు. నా జాగ్రత్తలు పడిపోతారేమో, ఆ కమ్ములు గిమ్ములు పెట్టుకొని జాగ్రత్త. బాబ్బా ఏమన్నా ఉంది అసలు, ఏమన్నా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ తర్వాత ఏమైనా సూపర్ ఏమన్నా అప్డేటా, ఏమన్నా అప్డేట్. అబ్బబ్బబ్బబ్బా, నేను ఇంతకుముందు 4 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా, అప్పుడు వేరు హైదరాబాద్, ఇప్పుడు ఉందో సామె. అటుపక్క చూసుకుంటే ఐటీ మైండ్ స్పేస్, ఆ సైడ్ చూసుకుంటే అంత పెద్ద పొడుగు బిల్డింగ్లు, కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చేసారు, ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నారు. హైదరాబాద్ అందాల్లో మనం చూడాల్సింది అద్భుతమైన ఇంకో ప్లేస్ ఏంటంటే ఇదే ట్యాంకు బండు. ఇప్పుడే లోపలికి వచ్చాము, ఇది ట్యాంక్ బండు. ఎప్పటికప్పుడు నీళ్లు క్లీన్ చేస్తూ ఉంటారు, ఏ మాత్రం చెత్త కూడా పన్నేట్లా. మిషన్ల కిషన్లు పెట్టేసి ఒక పక్క చూడండి, ఆడ చీయని ఏ విధంగా నీళ్ళు పోతున్నాయి పైకి. అబ్బా, ఈ లొకేషన్ నుంచి మనం చూస్తే సచివాలయం చూడండి, చెప్పే కదా ఆ వైట్ హౌస్ అమెరికాలో ఆ ప్రెసిడెంట్ ఎవరో ఉంటారా, అమెరికా ప్రెసిడెంట్, ఆ విధంగా ఉంది వైట్ హౌస్. అంటే వచ్చే టూరిస్టులకి ఇబ్బంది కలగకుండా, వాసన రాకుండా మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా చేస్తున్నారు. జూమ్లో మనం చూసుకుంటే ఆడ కొంతమంది వెళ్ళున్నారు చూడండి బుద్ధుడి దగ్గరికి, ఏమలే పడవేడ నుంచి వేసుకెళ్ళడము ఆడికి వెళ్ళిపోవడం. కొంతమంది పిల్లకాయలు బాగా తిరగతూ ఉంటారు, అంటే పడవలో తిరగాలని ఇంట్రెస్ట్ మళ్ళీ కోరిక చాలా మంది ఉంటుంది. అటు 2 రౌండ్లు వేస్తారు, మళ్ళీ ఆడ తీసిపోతారు. ఆడ ఫోటోలు గీటోలు కొట్టుకొని సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టి, టిక్టాక్లు కాదులే ఈ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి లైక్లు కొట్టుకుంటా. ఎదురుగా కనిపిస్తుంది మనకి జాతీయ జెండా, రెపరెపలాడే మన జాతీయ జెండా. జై హింద్. అబ్బా నా రమేష్ అన్నా వెళ్ళొస్తా సూపర్. ఎవరు సో బస్సు మాత్రం ఏ మాటకు అమ్మారు చెప్పుకోవాలంటే బా అద్భుతం అంతే. చూపించలా మీకు హైదరాబాద్ మొత్తమా, అంటే మొత్తం అంటే మొత్తం చూపిలా,
అన్నయ్య ఆడికైతే తీసుకుపోయాడో ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు నాకు తెలిసినంత వరకు నాకు తోచినంత వరకు మొత్తానికైతే మీకు చెప్పాను. నాకు తెలిసి టెక్నాలజీ మాత్రం లోపల మామూలుగా లేదు రివర్స్, అంత ఆటోమేటిక్. రివర్స్ అంటే ఇట్లా బటన్ నొక్కగానే రివర్స్ వెళ్ళిపోద్ది, ముందుకంటే ఎనగొట్టగా న్యూట్రల్ అవుద్ది. చాలా రకాల టెక్నాలజీని వాడుకోవడంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అబ్బా దుమ్ము దులుపుతున్నారు. ఆ విధంగా ఉంటుంది. ఎటుంది ప్రోగ్రామా? లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, మీ ఇష్టం ఏదిగా ఉంటే అది చేసుకోండి. కానీ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ సాయితో సింహపూరి సినోడు సుజిత్ హైదరాబాద్ నుంచి.